ఓకే ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు అరుణ అండి. అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కొంపల్లి నుంచి వచ్చాను. కొంపల్లి. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు మీరు ఎక్కడి నుంచి? మీర్పేట్. మీర్పేట్. మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి? ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయారా? ఫోన్లేండి. ఓకే మరి ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా? చూద్దామండి. చూద్దామా? చూద్దామండి. మీరు యాక్టివ్గా ఉంటేనే మనం ఈరోజు వంట చేస్తాం, లేకపోతే నేను ఇక్కడ ఇలాగే సైలెంట్గా ఉంటాను. మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా అనగానే ఎస్ అన్నాను. ఓకేనా? చూద్దామా? చూద్దామండి. అది వావ్ చుక్క కూర. మనకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం కదా, అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ చాలా హెల్దీ, మంచిగా చాలా రకాలుగా చేసుకోవచ్చు వీటితో. ఎన్ని రకాలు చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి మనకి ఆకుకూరలు. మరి చుక్క కూర బాగా యూజ్ చేస్తుంటారా మీ ఇంట్లో? అవునండి, యూజ్ చేస్తారు. చేస్తారు మీరు? యూజ్ చేస్తాను. ఓకే మరి సో చుక్క కూరతో వంట ఎవరు చేస్తారు ఈరోజు? నేను చేస్తానండి. ఫస్ట్ అరుణ గారు చేస్తారు. ఏం చేయబోతున్నారు మీరు? గోబీ చుక్క కూర. గోబీ చుక్క కూర. ఓహో, గోబీ కాంబినేషన్ లో చేయబోతున్నారు అన్నమాట. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, గోబీ చుక్క కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ చుక్క కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ఒక కప్పు, తరిగిన చుక్క కూర ఒక కప్పు, తరిగిన టొమాటో ఒకటి, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, పసుపు, చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, పోపు దినుసులు ఒక టీస్పూన్, ఎండు మిరపకాయలు రెండు, నూనె రెండు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా అరుణ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నా అండి. ఓకే. తర్వాత ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుంటున్నా అండి. ఎండుమిరపకాయ ఒకటి అండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నామండి. ఓకే. తర్వాత కరివేపాకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉల్లిపాయల. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. పసుపు కొంచెం. ఇదేంటి? టొమాటోలు. టమాటా ముక్కలండి. కొంచెం టొమాటో మగ్గాలి కదా, కొంచెం వాటర్ వేస్తే మూత పెట్టచ్చు. వాటర్ వేస్తారా? కొంచెం. సరిపోతుందా? చాలు. మూత పెట్టుకుంటారా? ఒకసారి మూత పెట్టాలి. ఎంతసేపు ఉండాలండి ఇది? ఒక 5 నిమిషాలు ఉంటే చాలు. ఎందుకని? టొమాటోలు మగ్గడం కోసం. టొమాటోలు మగ్గుతాయి. ఓకే. ఇక్కడ ఏంటి గోబీ ఉడికిచ్చేసారు? ఉప్పు పసుపు వేసలేదు. సో ఉప్పు పసుపు వేసేసి కాలీఫ్లవర్ ఉడికించి పెట్టేసుకోవాలి. అవునండి. ఓకే. చూద్దామా ఇది? చూద్దాం. ఓకే, టొమాటోలు మగ్గేయండి. ఇప్పుడు చుక్క కూర వేస్తున్నా. సో ముందు ఇప్పుడు చుక్క కూర వేసేసుకున్నాం. చుక్క కూర వేసుకున్నాం. మరి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఈ చుక్క కూర మొత్తం మగ్గే వాడమా? ఓకే. అందులో కొంచెం ఇందాక వేసిన తడి ఉంది కదా, అది సరిపోదా? లేదు, కొంచెం మగ్గుతుంది కదా. ఓకే, చూసుకోండి ఎంత బాగుందో. కావాలి
ఒకసారి మూత ఆకుకూర మగ్గటం కోసం మూత పెట్టుకోవాలా? సో ఇది కొంచెం మగ్గిన తర్వాత గోబీ యాడ్ చేస్తారా? అవునండి. ఓకే చూద్దామండి. సరిపోతుందా? ఇప్పుడు గోబీ యాడ్ చేద్దామా? ఇప్పుడు గోబీ యాడ్ చేద్దాం. సో గోబీ ఆల్రెడీ మీరు ఉడికించేశారు కాబట్టి ఉండక్కర్లేదు కదా. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఉప్పక్కర్లేదా? ఉప్పు మరక్కర్లేదు. ఫస్ట్ ఉప్పు వేసి ఉడికిస్తే ఇందాక ఆకు వేసినప్పుడు వేసాం కదా ఉల్లిపాయలు, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ కొంచెం ఇది పుల్లగా ఉంటుంది కాస్త, చూసుకోవాలి కదా ఉప్పు కారం వేసేటప్పుడు. ఇంకేమన్నా వేసుకుంటా? కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టిస్తే మగ్గిపోతుంది. సో ఇంకొంచెం వాటర్ వేసుకుంటా? కొంచెం వాటర్ వేసి మూత పెట్టి మూత పెట్టండి. సో ఇది కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చూద్దామా? ఇంకా చూద్దాం. కొంచెం లాస్ట్ లో కొత్తిమీర వేద్దామండి. అయిపోయిందండి. ఇంకా తీసి గోబీ అందరూ కూడా బాగా ఇష్టంగా తీసుకుంటారు కాబట్టి దాంతో పాటు చుక్క కూర కూడా అలా హెల్దీగా వెళ్ళిపోతుంది. కొంచెం ఆకుకూరలు తినని వాళ్ళు తినేస్తారు. పొల్ల పొల్లగా అంతా బాగుంటుంది. గోబీ చుక్క కూర కర్రీ రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. గోబీ చుక్క కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూపిద్దాం. గోబీ చుక్క కూర తయారు చేసుకునే విధానం. ముందుగా కాలీఫ్లవర్ లో ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, టొమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత తరిగిన చుక్క కూర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోబీ చుక్క కూర రెడీ.